జగన్ 4వ సిద్ధం సభ ఈసారి స్పెషల్ ఇదేనట. వైసీపీ సిద్ధం 4వ సభ ఖరారైంది. ఎన్నికలకు కేడర్ను సిద్ధం చేసే క్రమంలో పార్టీ సిద్ధం సభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన 3 సభలు సక్సెస్ అయ్యాయి. 4వ సిద్ధం సభ నిర్వహణకు వేదిక ముహూర్తం ఖరారు చేశారు. 3 ఉమ్మడి జిల్లాల నుంచి కేడర్ హాజరు కానుంది. ఈ సభ నిర్వహణ బాధ్యతలను పార్టీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి తీసుకున్నారు. చివరి సిద్ధం సభ ద్వారా సీఎం జగన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. వైసీపీ 4వ సిద్ధం సభ మార్చి 3న బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదర మెట్లలో నిర్వహణకు నిర్ణయించారు. రాప్తాడులో నిర్వహించిన సభను మించి మేదర మెట్ల సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సిద్ధం సభకు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల కార్యకర్తలు హాజరు కానున్నారు. సిద్ధం సభ నిర్వహణపైన 4 జిల్లాలకు చెందిన నేతలతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇప్పటికే నిర్వహించిన 3 సభల కంటే మరింత ప్రతిష్టాత్మకంగా ఈ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. టీడీపీ కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాలలో వైసీపీ సిద్ధం సభలను నిర్వహిస్తోంది. 4 ముఖ్యమైన రీజియన్లలోని 4 ప్రాంతాలలో సిద్ధం సభలు పూర్తయిన తరువాత పార్టీలో, ప్రభుత్వంలో కీలక సమావేశం ఉండవచ్చు. ఆ తర్వాత పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అద్దంకి సిద్ధం సభలోనే ఎన్నికల వరాలపై సీఎం జగన్ కీలక ప్రకటన చేస్తారని సమాచారం. సభ నిర్వహణపైన సాయిరెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. సభ పిచ్చికల గుడిపాడి గ్రామం వద్ద జరుగుతుందని చెప్పారు. భీమిలి, ఏలూరు, రాప్తాడు సభలు ఎలా అయితే విజయవంతంగా నిర్వహించారో అదేవిధంగా అద్దంకి సభను కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గత 3 సమావేశాలు విజయవంతమైన తరువాత తెలుగుదేశం పార్టీ నైతిక స్థైర్యం దెబ్బతిందని, ఆ పార్టీ సందిగ్ధంలో పడిపోయిందని అన్నారు.